మన పురాణ ఇతిహాసాలు జీవితాన్ని సన్మార్గంలో గడపమని మాత్రమే కాదు, నైతికంగా జీవించమని ప్రబోధిస్తాయి. ధర్మ మార్గంలో నడవమని, స్త్రీని గౌరవించమని మార్గనిర్దేశం చేస్తాయి. ఆయా గ్రంథకర్తలే కాకుండా ఆ తరువాత శతాబ్దాలలో మనిషి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న ఆచార్య చాణిక్యుడు లాంటి ఎందరో తత్వవేత్తలు కూడా సక్రమమైన ఆలోచనా విధానాన్ని సూచించారు. ఈ క్రమంలో ఇద్దరు స్త్రీలను పొరపాటున కూడా వక్రబుద్ధితో చూడరాదని, అలాంటి ఆలోచనే వారిని పతనం అంచున నిలబెడుతుందని హెచ్చరించారు. ఆ ఇద్దరు స్త్రీలెవరో, ఆ విశేషాలేంటో ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియోలో చూద్దాం. ఇద్దరు స్త్రీలలో మొదటివారు వదిన. వదిన అన్న పిలుపే పవిత్రమైనదని, వదిన మాతృ సమానురాలని మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. మాతృ సమానురాలని చెప్పడంలోనే ఆమెకి ఇచ్చిన స్థానం తెలుస్తోంది. ఆమె వక్రబుద్ధితో ఆలోచిస్తే జీవితంలో సఫలత అనేది ఉండదని, మహాపాతకం చేసినట్లు అవుతుందని చెబుతున్నాయి. వదినను తల్లితో సమానంగా భావించిన లక్ష్మణుడి వ్యక్తిత్వంతో ఆమె విషయంలో ఎలా నడుచుకోవాలో సమాజానికి ఓ సూచన చేసింది రామాయణం. అందుకనే చాలా సమాజాలలో వదినను వదినమ్మ అని కూడా పిలుస్తుంటారు. ఈ క్రమంలో రెండవ స్త్రీ మరదలు. భార్య చెల్లెలు మరదలవుతుంది. అయితే మరదలు అనగానే తప్పుడు భావన చేయడానికి అనుమతి ఉంది అని చాలా మంది అనుకుంటారు. కాని మన సంస్కృతి భార్య చెల్లెలని అంటే మరదల్ని కూతురులా చూడమని చెబుతోంది. వీళ్ళిద్దరి మధ్య సహచర్యం తండ్రి కూతురుల బంధానికి పర్యాయంగా ఉండాలని సూచిస్తోంది. వీలైతే ఆమెకు ఓ మార్గదర్శిలా తండ్రి పాత్రను పోషించాలని, అంతేకాని వక్రబుద్ధి చెడు ఆలోచనతో చూస్తే నైతికంగా పాతాళానికి దిగజారినట్లు అని, ఇది జీవితంలో విజయం అనేది లేకుండా చేస్తుందని, అంతకు మించి భార్యాభర్తల మధ్య ఒకరి పట్ల ఒకరికి ఉండే విశ్వాసానికి తూట్లు పొడిచినట్లు అవుతుందని మన వేదాల దగ్గర నుండి పురాణాల వరకు హెచ్చరిస్తున్నాయి. చెడు ఆలోచనలు వక్రబుద్ధి తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తాయేమో కాని, మానసికమైన శక్తిని లాగేసుకుని బలహీనుల్ని చేస్తాయి. జీవితంలో చేయాల్సిన ఎన్నో పనులను కనీసం ప్రయత్నించలేని శక్తిహీనులను చేస్తాయి. మంచి ఆలోచన, మంచి అలవాట్లు తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు, కాని జీవితంలో ఏదైనా సాధించేందుకు కావలసిన సహనం, ఓపిక, నిర్భయం, కడదాకా పోరాడే మానసిక శక్తిని ఇస్తాయి. చెడు ఆలోచనలతో శక్తిహీనులు అవ్వడమో, మంచి ఆలోచనలతో శక్తిమంతులుగా ఉండడమో ఏ చాయిస్ ఎంచుకోవాలి అన్నది ఎవరికి వారే తేల్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే స్టార్ తెలుగు వైబీసీ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్ లో, మీ ఫేస్బుక్ లో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.